ప్రభుత్వ పాఠశాలల పూర్తి స్థాయి అభివృద్ధికి మన బస్తీ మన బడి అంటూ ఉన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఖైరతాబాద్లోని రాజ్ భవన్ పాఠశాలలో మన బస్తీ మనబడి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అమీర్పేటలోని ధరంకరం రోడ్లో గల ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్సీ వాణిదేవితో కలిసి పనులు ప్రారంభించారు మంత్రి తలసాని. హైదరాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నేడు పనులు ప్రారంభమవుతున్నాయి. పాఠశాలల్లో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. మన బస్తీ మనబడి కింద రాష్ట్రంలో 26,065 పాఠశాలల అభివృద్ధికి 7,259 కోట్ల రూపాయలను కేటాయించారు. మొదటి విడతలో 9,123 పాఠశాలల అభివృద్ధికి 3,497 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తరగతులను ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో 690 పాఠశాలలకు మొదటి విడతలో 239 పాఠశాలల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతాయంటున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఒక భోజనశాల కూడా మనం అక్కడ నిర్మాణం చేపట్టడం, అదే విధంగా సాంకేతిక డిజిటల్ ఎడ్యుకేషన్ మీద కూడా మనం పెద్ద ఫోకస్ పెట్టడమే కాకుండా ఆ కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతుంది. డ్యూయల్ డెస్కులు కానివ్వండి, డిజిటల్ స్మార్ట్ క్లాస్ రూమ్లు, దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానివ్వండి, మరి ఈ విధంగా అన్ని కార్యక్రమాలను తీసుకొని పిల్లలకు ఒక బ్రహ్మాండమైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రెండోది పేరెంట్స్ కూడా ఈ పిల్లల్ని చదివించేటువంటి బాధ తగ్గాలంటే ఈ ప్రైవేట్ స్కూల్ వైపు పోకుండా మరి ప్రభుత్వ స్కూల్లోనే ఈ కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది.